నల్గొండ జిల్లా నాంపల్లి మండలం లక్ష్మణాపురం వద్ద నిర్మిస్తున్న కిష్టరాయనపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ భూ నిర్వాసితులు మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ లో తమ భూములు నివాసాలు ముంపునకు గురవుతున్నాయని హెచ్ఆర్సీకి వివరించారు. ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 6 ఏళ్లు గడుస్తున్నా తమకు ఇప్పటికీ పరిహారంపై సరైన చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వివరించారు. మల్లన్న సాగర్ తరహాలో తమకు పరిహారం అందిస్తామని ఇప్పటికీ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం అందే వరకు పనులు జరగకుండా ఆపాలని హరిహారం ఇవ్వకుండా మేము ఇవ్వము, ఇంకా వస్తే అని చెప్పేసి కలయాపన చేస్తుంది ప్రభుత్వం. 4 సంవత్సరాలు గడుస్తున్నా అదే 10 లక్షలు ఇస్తామంటారు, కానీ ఇప్పటిదాకా మాకు ఎలాంటి పరిహారం విషయంలో స్పష్టత ఇవ్వలేదు. మీకు పరిహారం వచ్చేంత వరకు, 6.5 ప్యాకేజ్ వచ్చేంత వరకు పనులు ఆపుతున్నామని చెప్పి సడన్ గా నిన్న 400 మంది పెట్టి పనులు నిర్వహిస్తారు. పంట పొలాలకు పోదామన్నా కానీ పోలీసులు కనీసం బయటికి వెళ్ళనిస్తలేరు. మమ్మల్ని మేము మండ కడ్డం పోతే ఆడవాళ్ళం పోతే కూడా మమ్మల్ని ఏం లేకుండా పోలీసులు పెట్టి బోర్లకు పసరియలేదు, చెలకలకు కూడా సగానికి పసరియలేదు, ఏమి ఇయ్యలేదు. మమ్మల్ని గోస తీపించుకుంటే గోడ ఆడబెట్టుకుంటే మాకు బువ్వా లేదు, నీళ్లు లేవు. ఆ కారు మరి ఎందుకు ఇంత పగడబందు పట్టి మమ్మల్ని, మేము ఏమన్యాయం చేసినాము? 10 ఊర్లు బత్తయ్య అనుకున్నాము, 20 ఊర్లు బత్తయ్య అనుకున్నాము, అలా తీగం చేసినాము, సంతకాలు పెట్టాం. మేము ఎట్లందుకు ఇవాళ రోజున మమ్మల్ని రోడ్డు పాలు చేసి ఏమి లేకుండా, ఏ పల్లె చూడలేదు, ఏ ఊరు చూడలేదు, ఏది చూడని వాళ్ళని ఇవాళ ఇంత పని చేసి మమ్మల్ని ఈ రోళ్ళ పాలు చేసి ఈ ఆఫీసుల పాలు చేసి ఇంత పని చేసిండు సార్. మమ్మల్ని ఏం చేయాలి, మా దారి ఏం చూపుతారో మరి. ప్రజలకందరికి నమస్కారం. మల్లన్న సాగర్లో ఎట్ట ఇస్తే అట్ట ఇస్తా అన్నారు సార్. గొర్రెకిస్తా, బర్రెకిస్తా, మీకు అందరికిస్తా, మిమ్మల్ని మంచిగా తోలిస్తా, మంచి రూములు కట్టిస్తా, పాటిస్తా, పలమిస్తా అన్నీ అన్నాడు సారు. ఇప్పుడు ఏది లేకుండా పోవాని మేము ప్రజెంట్ అయిందాక మేము ఏది ఇయ్యమని చెప్తుర్రు. మరి మేము ఎక్కడ పోవాలి, మేమేం చెయ్యాలి, ఎక్కడ బతకాలి? మాకు ఏదన్నా ఒకటి ఇప్పుడు చూపించి మాకు చేస్తే మేము పోతాం, లేకుంటే బండ కింద పడిసేస్తాం సారు.